आंध्रप्रदेश प्रतिपक्ष तेलुगुदेशं पार्टी चला चित्रमैनटुवंटि पार्टी का तयारैंदि। तेलुगुदेशं अधिनेता प्रधान प्रतिपक्ष नायकुडु मरिंत विचित्रंगा तयारयारु। కదలడు వదలడు హైదరాబాదులో తన నివాసం నుంచి బయటకు కదలడు జూమునేమో అసలు వదలడు దానికి తోడు వాళ్ళ అబ్బాయి గారు ట్విట్టర్ నుంచి బయటకు రాడు ట్విట్టర్ లోనే మాట్లాడుతూ ఉంటాడు చాలా విచిత్రమైనటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రానికి దాపురించింది अदेमंटे रोजू एदो विमर्शलु दुस्थिति की दिगजारी पोयारु। आंध्र राष्ट्रंलो वीरु निवसिंचरु वीरु आंध्रप्रदेश को निवासुलु कादु वीरु आंध्रप्रदेश को प्रवासुलु वीळ्ळिद्दरु कूडा नाकु तेलियक अडुगुतानु चंद्रबाबु नायडु गारु वयसुलो पेद्दवारु काबट्टि 70 एळ्ळु निंडायि काबट्टि करोना व्याधि विपरीत दा देश में उबटी ने कदलू चपन धैर्य तपले वाल अबाई प्रधान प्रतिपक्ष नायक कुमार माजी मंत्रिवर्यु जातीय पार्टी सेक्रेटरी उ व्यक्ति युवक मरी आयन कदल का जूम विमर्शार पेदाईनेमो जूम बाबा चेनेमो ट्विटर मालोकम इलांटी दौर्भाग्यम नैतिक विरुवलु लेनी राष्ट्रम आपदलो उन्नप्पुडु स्वराष्ट्रमलो निवसिंचलेनि दौर्भाग्यम प्रतिपक्षानि मनं इवाळ ई राष्ट्रमलो चूडटं अनेदि निजंगा राष्ट्र प्रजल दुर्दृष्टंगा नेनु भाविस्ता उन्नानु। इदि ओक विधंगा चेप्पालंटे विफलमैपोयिनटुवंटि प्रतिपक्षं प्रजलकु दूरमैनटुवंटि प्रतिपक्षं प्रजलु दानि मर्चिपोयिनटुवंटि प्रतिपक्षं अयिना कूडा వారికి కొంత yellow మీడియా సపోర్ట్ ఉన్నది రెండు పత్రికలు మూడు ఛానల్స్ సపోర్ట్ చేసి నిజంగానే ప్రతిపక్షం ఉన్నట్టుగా భ్రమ కల్పిస్తున్నారు। ప్రతిపక్షం హైదరాబాద్ నుంచి రాకపోయినా ఇక్కడ ఏదో విపరీతమైనటువంటి అనర్థాలు జరిగిపోతున్నాయనేటువంటి విమర్శలు చేసి అవి ఫ్రంట్ పేజీలో వేసి నిజంగానే ఇక్కడ ప్రతిపక్షం ఉన్నట్టుగా భ్రమ కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రతిపక్షం చావు బతుకుల్లో ఉన్నది। ఇంకా కొన్నాళ్ళు పోతే ప్రతిపక్షం బతికేటటువంటి పరిస్థితి కూడా లేదు అయినా దానికి ఊపిరి పోసేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు ప్రయత్నం చేస్తున్నాయి తప్ప వాస్తవంగా ఏ విధమైనటువంటి ప్రతిపక్షం కూడా ఇక్కడ లేదు కేవలం జూమ్ లో మాత్రమే ప్రతిపక్షం కనిపిస్తా ఉన్నదని నగ్న సత్యాన్ని ప్రజలు గమనించాలి మనం చేస్తున్నాం। ఇదే చంద్రబాబు నాయుడు గారు కాకోకుండా ఇంకెవరైనా ఇలాంటి సమయంలో హైదరాబాద్లోనే ఉండి జూముల్లోనే మాట్లాడితే ఏ రకంగా రాసే ఈ పత్రికలు ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం। కాబట్టి పత్రికల్లో మాత్రమే ప్రతిపక్షం ఉన్నది తప్ప ప్రజల్లో ప్రతిపక్షం లేదు। రోజు విమర్శలు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని జగన్ మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేయటం ప్రభుత్వం మీద బుర్రజల్లటం తట్టలు తట్టలు బుర్రజల్లి తుడుచుకోమనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు। నేను అడుగుతా ఉన్నా ఈ సంవత్సరం 3 మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం 3 మాసాల్లో చేసినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి కూడా ఈ పత్రికల్లో రాయరు। చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి కూడా దీన్ని బ్రహ్మాండంగా జరిగిందని చెప్పేటటువంటి ప్రయత్నం చేయరు। నిజంగా నేను అడుగుతా ఉన్నా సవాలు చేస్తున్నా ఈ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా 5 కోట్ల జనాభా కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ 4.5 కోట్ల ప్రజానీకానికి 5 కోట్లలో 4.5 కోట్ల ప్రజానీకానికి 60,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల కోసం డైరెక్ట్ గా తమ ఖాతాల్లో పడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది। ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో అయినా ఉన్నదా ఆంధ్ర భారతదేశంలో? అక్కడ దాకా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీరు
నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నారు, అనేక సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. ఏ రోజైనా సరే ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు 60,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చినటువంటి సందర్భం ఒక్కటేమైనా ఉందేమో చెప్పండి ధైర్యంగా. ఆ చెప్పే ధైర్యం మీకు లేదు. అంతేకాదు నేను మనవి చేస్తున్నా, రివర్స్ టెండరింగ్ విషయంలో కానీ జ్యుడిషియర్ పివ్యూలో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిబద్ధతతో కాంట్రాక్టర్లు కానీ ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనేటువంటి సదుద్దేశంతో మరి రివర్స్ టెండరింగ్ జ్యుడిషియల్ ప్రివ్యూ పెడితే 14,286 కోట్ల రూపాయలు మీరు టెండర్స్ పిలిస్తే వాటిని రీటెండరింగ్ చేసి 4,000 కోట్ల రూపాయలు ఆదా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది. దీన్ని ఎక్కడ రాయరే? 4,000 కోట్ల రూపాయలు అంటే సామాన్యమైన విషయమా? ఈ 4,000 కోట్ల రూపాయలు ఈ రోజున జ్యుడిషియల్ ప్రివ్యూ లేదా రివర్స్ టెండరింగ్ లేకపోతే 4,000 కోట్ల రూపాయలు తినేసేవాళ్లే కదా. 4,000 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం కూడా కాకుండా కాపాడినటువంటి ఈ ప్రభుత్వాన్ని పొగిడేటటువంటి పరిస్థితి లేదు ఈ ఎల్లో మీడియాకి, చంద్రబాబు నాయుడు గారికి. బొక్కలు వెదికేటటువంటి ప్రయత్నం, ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టుగా చూపించేటటువంటి ప్రయత్నం, కోడిగుడ్డు మీద ఈకలు పీకేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రధాన ప్రతిపక్షము, అలాగే పత్రికలు కొన్ని అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు ఎక్కడైనా వ్యక్తిగతమైన సంఘటనలు జరుగుతాయి ఈ రాష్ట్రంలో, ఒకరినొకరు కొట్టుకుంటారు, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు అని ఉంటున్నారు. మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి శిరోముండనం కేసు విషయంలో అది కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత అని అంటున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఎవరైనా దళితుల మీద దౌర్జన్యం చేసినా, అన్యాయం చేసినా, అక్రమం చేసినా వారిని ఈ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తుందని నిరూపించినటువంటి ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం. వెంటనే ఆ నూతన నాయన్ని, వారి భార్యని, మరికొందరిని అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి సంఘటన మర్చిపోయారా అంటున్నా. ఒక పోలీస్ అధికారి దళితుల మీద రివర్స్ అయితే, శిరోముండనం చేస్తే సస్పెండ్ చేసి అరెస్ట్ చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానిదని మనవి చేస్తున్నా. దళితుల మీద ఎవరైనా చెయ్యి వేసినా, అన్యాయం చేసినా వారి తాత తీస్తాము అని సందేశాన్ని పంపినటువంటి ప్రభుత్వం ఇది, సంకేతాలు పంపినటువంటి ప్రభుత్వం ఇది, దళిత పక్షపాత ప్రభుత్వం ఇది. దీని మీద బురదల్లేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, దళిత వ్యతిరేక పార్టీలు, దళిత వ్యతిరేక ప్రభుత్వాలుగా మీరు చేశారు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఎవరైనా పుట్టాలనుకుంటే దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చెప్పినటువంటి ప్రభుత్వుడు చంద్రబాబు నాయుడు గారు. దౌర్జన్యానికి నిలయమైంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వనజాక్ష మీద దాడి జరిగితే రాజీ చేశారు తప్ప కేసు పెట్టి రోపలేశారండి. ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, అధికారులైనా ఎవరైనా సరే దౌర్జన్యం చేస్తే వారి మీద యాక్షన్ తీసుకోవడానికి ముందుకొస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ విధంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రతిపక్షం. నిజంగా జూముల్లో మాట్లాడటం తప్ప మరొకటి అది ఎంత దిగజారిపోయిందంటే ఈ ప్రధాన ప్రతిపక్షం తనకు నచ్చినటువంటి బ్రాండ్స్ మాత్రమే అమ్మాలని డిమాండ్ చేసే స్థాయికి దిగజారిపోయింది. మద్యం విషయంలో కూడా మద్యపాన నిషేధం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద మాకు ఫలానా బ్రాండ్ కావాలి, అదే అమ్మాలి, ఇంకోటి అమ్మడానికి వీల్లేదు అనేటువంటి దశకు దిగజారిపోయినటువంటి ప్రధాన ప్రతిపక్షం, నిజంగా ప్రధాన ప్రతిపక్షం లేదు, విఫలమైనటువంటి ప్రధాన ప్రతిపక్షాన్ని సఫలమవుతున్నట్టుగా పత్రికలు చూపిస్తున్నాయి తప్ప హైదరాబాదు కదలకోకుండా, హైదరాబాద్ నుంచి కదలకోకుండా, జూమ్ వదలకోకుండా, బాబు కొడుకులు ఇద్దరు రాష్ట్రం రాకోకుండా ఏదేదో వింత పోకడలో జూముల్లో విమర్శలు చేస్తే ప్రజలు నమ్మరు. మీకు ధైర్యం ఉంటే వచ్చి ప్రజల మధ్యన ప్రతిపక్షం ఉండాలి తప్ప హైదరాబాద్లో ఉండి ప్రయత్నం చేసే నివాసం కూడా ఉండడానికి ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కానటువంటి దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుల మాటలు దయచేసి ప్రజలను నమ్మవద్దని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా ఎస్ నా మీద ఒక ఇల్లీగల్ మైనింగ్ శాసనసభ్యుడిగా నేను చేస్తున్నానని నా మీద మొన్న 26వ తారీఖున ఒక ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని ఫైల్ చేయటం జరిగింది. అది విచారణకు వచ్చిన తర్వాత దాని విచారణ యోగ్యతని నిర్ణయించడం కోసం నెక్స్ట్ మంత్ 7th దాన్ని వాయిదా వేయడం జరిగింది. దీనిలో మొదటిగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే పిల్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ఎవరైనా వేయవచ్చును,
అదే క్రమంలో ఇద్దరు పిటిషనర్స్ నా మీద ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని వేశారు. లాజికల్ ఎండ్, నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. న్యాయస్థానం ఇచ్చేటటువంటి తీర్పు, అది సిబిఐ ఎంక్వైరీ చేస్తారా లేదా మరొక ఎంక్వైరీ చేస్తారా లేక రాష్ట్ర ప్రభుత్వమే ఏదైనా ఎంక్వైరీ చేస్తుందా, ఏ ఎంక్వైరీకైనా కూడా ఒక శాసనసభ్యుడిగా నేను సిద్ధంగా ఉన్నాను అని మొదటిగా చెప్పదలుచుకున్నాను. రెండో అంశం ఏమిటంటే, ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసినటువంటి వ్యక్తుల యొక్క స్వభావాన్ని, వారి యాంటిసిడెంట్స్ని మీ ద్వారా ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత నాకున్నదని భావిస్తున్నాను. ఈ నా మీద ఇద్దరు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ఫైల్ చేశారు. ఒకరు పప్పుల శ్రీనివాసరెడ్డి, కోటనెమిలిపురి వాస్తవ్యులు, అలాగే నల్లగొర్ల రామయ్య గారు, కొండమూడు వాస్తవ్యులు. ఈ రెండు ఒకే పంచాయతీ. ఈ పంచాయతీలోనే సున్నపురాయ నిక్షేపాలు ఉన్నాయి. సుమారుగా 20 ఎకరాలలో మాత్రమే అక్కడ సున్నపురాయి నిల్వలు ఉన్నాయి. చాలా తక్కువ ప్రదేశంలో మాత్రమే ఉన్నాయి. ఎక్కువ ప్రదేశం అంతా కూడా పిడుగురాళ్ళ, అదేవిధంగా దాచేపల్లి ప్రాంతాల్లో ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఎవరు? వీళ్ళిద్దరూ కూడా మైనింగ్ దొంగలు. ఏ రాంబాబు గారు మీ మీద పిటిషన్ వేశారు కాబట్టి వారు మైనింగ్ దొంగలు అంటున్నారా అంటే, ఒక విషయం ఈ సందర్భంగా నేను మీకు చెప్పాలి. గత సంవత్సరం 17/10/2019 తారీఖున అక్రమ మైనింగ్ చేస్తున్నారు, చేయబోతున్నారు అనేటువంటి ఉద్దేశంతో వీరి మీద రాజుపాలెంలో 138/2019 క్రైమ్ నెంబర్లో కేసు రిజిస్టర్ చేశారు. వీరిద్దరూ ప్లస్ ఇంకా 5 వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయబడింది. ఆ కేసులో ఏంటంటే 447 IPC 427 IPCతో పాటుగా ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్ కింద 4 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసి, ఈ ఇద్దరితో పాటుగా 5 మొత్తం 7 అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కొన్నాళ్ళు జైల్లో ఉండి తరువాత వీళ్ళు బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. వారు ఈ 138/19 క్రైమ్లో ఇంపార్టెంట్ ఎక్యూజ్డ్ ఈ బోత్ ఆఫ్ ది పిటిషనర్స్. ఒక కేసు. రెండవది, మొన్న 4/8/2019 116/2020 అనే కేసును రాజుపాలెంలోనే అక్రమ మైనింగ్ కోసం పాల్పడుతున్నారని, దౌర్జన్యం చేస్తున్నారని మరొక కేసు రిజిస్టర్ అయింది. ఈ రెండు కేసులు వారి మీద రిజిస్టర్ అయిన తరువాత వారు పోలీసుల్ని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మైనింగ్ అధికారుల్ని బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశంతో, నన్ను బెదిరించాలనే ఉద్దేశంతో, ఒక దురుద్దేశంతో మాత్రమే ఈ పిల్లుని వేశారు తప్ప అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతున్న మాట అవాస్తవం. అక్రమ మైనింగ్కి పాల్పడడానికి ప్రయత్నం చేసిన వీరి మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసు నుంచి భయపడి బయటకు రాలేక మా మీద ఈ రకంగా లీగల్గా కేసు వేస్తే ఏదో బెదురుతామనే ఉద్దేశంతో వేసినటువంటి అంశం తప్ప మరొకటి కాదు. నెంబర్ 2, పప్పుల శ్రీనివాసరెడ్డి, కోటనెమలిపురి, ఈయన వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి, సానుభూతిపరుడు మాత్రమే. నెంబర్ 2, నల్లగొర్ల రామయ్య, కొండమూడు, ఇతను టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి, వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. వీళ్ళు ఒకరు టీడీపీ, ఒకరు వైసీపీ, ఇద్దరూ కలిసి అక్కడ దౌర్జన్యంగా మైనింగ్ చెయ్యాలని గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తుంటే పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు కాబట్టి, వారిని నేను సపోర్ట్ చేయటం లేదు కాబట్టి నా మీద ఈ కేసుని కావాలని పెట్టే ప్రయత్నం చేశారు. అంతకుముందు కూడా అనేక పిటిషన్లు పెట్టారు, దాని మీద ఎంక్వైరీలు జరిగినాయి. ఆ ఎంక్వైరీలో ఈ పిటిషన్లన్నీ అద్భుతమైనటువంటి కథనాలని ప్రభుత్వం వైపు నుంచి అధికారులు నిర్ణయించిన తర్వాత ఈ కేసులకు భయపడి వారు కేసు వేసేటటువంటి ప్రయత్నం చేశారు తప్ప మరొకటి కాదు. నేను చాలా స్పష్టంగా మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నాను, నా నియోజకవర్గంలో ఏ విధమైనటువంటి అన్యాయాలు, అక్రమాలు జరగడానికి వీల్లేదు. నెంబర్ 1, నేను 1 సంవత్సరం 3 మాసాల నుంచి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి శాసనసభ్యుడిగా నేను నియోజకవర్గంలో పనిచేస్తున్నాను. నేను మీరు కనుక్కోండి,
ఎవరైనా కనుక్కోండి మా నియోజకవర్గంలో నా ప్రవర్తన ఏమిటి, నా పద్ధతి ఏమిటి, అన్యాయాలను అక్రమాలను నేను ప్రోత్సహిస్తున్నానా, అవినీతికి పాల్పడుతున్నానా, కనుక్కుంటే తెలుస్తుంది. వాస్తవాలు ఎక్కడా కూడా బయటకు రాకోకుండా ఉండవు. నేను అక్రమాలు చేస్తేనో, అన్యాయం చేస్తేనో, అవినీతికి పాల్పడితేనో, కోట్ల రూపాయలు దోచుకుంటేనో ఖచ్చితంగా బయటకు వస్తాయి. కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక నిబద్ధతతో పరిపాలన చేయాలని, అవినీతిని అంతం చేయాలని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం కాకోకుండా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశించారు. ఆ ఆదేశాల ప్రకారమే మేము నడుచుకుంటున్నాం. ఏ విధమైనటువంటి అన్యాయము అక్రమము అదేవిధంగా ప్రజాధనాన్ని దోచుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలకి, నిరాధారమైన ఆరోపణలకి బెదిరిపోయేటటువంటి పిరికి వాళ్ళం కూడా కాదని ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. చాలా ఎల్లో మీడియాకు సంబంధించిన వారు, నాకు వ్యతిరేకంగా ఉన్నవారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టని వారు, ఒక మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నది. హైకోర్టు బోన్లో అంబటి రాంబాబు నిలబడ్డాడు, అంబటి రాంబాబు ఇరుక్కుపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారికి తలకాయ నొప్పిగా తయారైంది, అంబటి రాంబాబు దొరికిపోయిన దొంగ, ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తలన్నీ వేస్తున్నారు. వేసుకోనివ్వండి, ఈ సువిశాల ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఏదైనా చేసుకోవచ్చు, కానీ నిబద్ధతతో చెప్తున్నాం, ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాం, అన్యాయానికి అక్రమానికి అక్రమ మైనింగ్కి పాల్పడేటటువంటి అవకాశమే లేదు, అలాంటి బుద్ధే మాకు లేదు. దీని మీద ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరైతే నా మీద కక్షగట్టి అన్పాపులర్ చేయాలని, అప్రతిష్ట పాలు చేయాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం, అవసరమైతే పరువు నష్టం దావా కూడా వెళతాం. దీనిలో ఏ విధంగానూ వెనక్కి వెళ్లే ప్రశ్న లేదు. మీ అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు, వైఎస్ఆర్ మరణం వెంటనే ఈ పార్టీలోకి వచ్చి అనేక ఆటుపోట్లకు గురి అయినటువంటి వ్యక్తిని, ఇలాంటి ఉడత ఊపులకు భయపడే వ్యక్తిని కాదని మనవి చేస్తున్నాను. ఇలాంటి విచారణలకు, ఇలాంటి పిటిషన్లకి, ఫాల్స్ పిటిషన్స్కి భయపడే ప్రశ్నే లేదు. వీటిని ధైర్యంగా ఎదుర్కొంటాం. మా పార్టీ అధిష్టాన వర్గం కూడా దీని మీద దృష్టి పెట్టింది. తప్పనిసరిగా ఎవరైతే మమ్మల్ని అన్పాపులర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటాం అని సందర్భంగా చెప్పదలుచుకున్నాను.